ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడతావు. ఏమిటి ఆయన ఆజ్ఞ? సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రచురం చేయండి, మీరున్న చోట నాకు సాక్షులుగా జీవించండి. అడుగుతున్నాను, ఈ ఆజ్ఞ నీ జీవితంలో నెరవేరుతుందా? ప్రేమ అనేది నీ జీవితంలో క్రియల్లో కనిపిస్తుందా? నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే నీలో మొదటిగా ప్రేమ కనిపిస్తుంది. మొదటిగా కనిపించే పుష్పము, ఫలము ప్రేమ. అందుకే అడుగుతున్నా, నిన్ను చూసి ఎప్పుడైనా ఎవరైనా బహు ప్రేమ గలవాడు, ప్రేమ కలిగింది చెప్పారా, చెప్పగలిగారా? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ఆ ఫలము కనిపించకపోతే దయచేసి విను, దేవుడు కత్తిని నోరుతున్నాడేమో. దేనికి? నరికి పడేయటానికి. డిఎల్ మూడీ మరొక అద్భుతమైనటువంటి దైవజనుడు, సువార్తికుడు, అమెరికా దేశాన్ని కదిలించి వేశాడు సువార్తతో. ఈ డిఎల్ మూడీ అనే భక్తుడు ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ ఎదురుగుండా ముందుగా వెళ్తున్న ఒక సహోదరుడు యవనస్తుని చూసి, బాబు ఒక నిమిషం. ఏమిటి? నీకో విషయం చెప్పాలి. చెప్పేంటో? జీసస్ లవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. కుర్రోడికి కోపం వచ్చింది, గట్టిగా అరిచాడు. మైండ్ యువర్ బిజినెస్. ఏంటి? మైండ్ యువర్ బిజినెస్. అప్పుడు డిఎల్ మూడి అన్నాడు, దిస్ ఈజ్ మై బిజినెస్. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని డిఎల్ మూడి భక్తుడు చెప్పినప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, నీ పన్ను చూసుకో. కొన్నిసార్లు మీరు మీ పనిలో ఉంటారు, ఎవరో మధ్యలో వచ్చేది అన్నారనుకోండి, ఏమంటారు? ఇదిగో నీ పన్ను చూసుకో అంటారనరా? అదే అన్నాడు, నీ పన్ను చూసుకో. ఇప్పుడు డిఎల్ మూడి భక్తుడు అన్నాడు, ఇదే నా పని, ఇంతకంటే శ్రేష్టమైంది నా జీవితంలో లేనే లేదు, యేసు క్రీస్తు గురించి చెప్పటమే నా పని, యేసును పరిచయం చేయటమే నా పని. ఎందుకు ఇలా చేస్తున్నానంటే మాటలు పడుతూ కూడా దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి. ఫలించాలి, ఫలించడానికే దేవుడు ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు. ఫలింపని ప్రతి చెట్టు నరికేస్తాను అని దేవుడు చెప్పాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఫలములో మొదటిది ప్రేమ. ప్రేమ మనలో కనిపించకపోతే నరికివేయబడతాం. మనం మొదటిగా ప్రేమించవలసింది మనల్ని ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి. అయితే ఆ దేవుడు సెలవిచ్చాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నా ఆజ్ఞను గైకొంటారు. దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞను వినకుండా, దేవుని చిత్తాన్ని గైకొనకుండా, దేవుడు ఆశించినట్టుగా చెప్పినట్టుగా నువ్వు బ్రతకకుండా, దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా నీ నోటిని, నీ కళ్ళను, నీ శరీరాన్ని కాపాడుకోకుండా శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తివి కానే కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాకపోతే నీలో ప్రేమ అనే ఫలము కనిపించటం లేదు. నీలో ప్రేమ కనిపించకపోతే నువ్వు ఫలించటం లేదు. నువ్వు ఫలించకపోతే నరికివేయబడతావు. నువ్వు నరికివేయబడకుండా ఉండాలి అంటే ఈరోజు ఖచ్చితంగా ఫలించాలి, ఫలించటం మొదలుపెట్టాలి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మేము ఆత్మీయులము గనుక ఆత్మఫలము ఫలించాలి. ఆత్మఫలములో మొదటి లక్షణము ప్రేమ. ఆ ప్రేమ మాలో లేకపోతే వ్యర్థులము. ఆ ప్రేమ మాలో కనిపించకపోతే నరికివేయబడతాము. ప్రభువా, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరూ
ప్రేమను వారి జీవితంలో పంచాలి, ప్రేమించాలి. ప్రేమ లేకుండా జీవించటము శాపకరము, వ్యర్థము, మృతతుల్యము. అట్టి జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి. ఇక్కడ నుంచి నాయన ఫలిస్తాం, మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తాం. ప్రేమను మా జీవితంలో, మా క్రియల్లో, మా మాటల్లో, మా ప్రవర్తనలో మేము చూపిస్తాం. అటు భాగ్యాన్ని, అటు కృపను, అటు ఆధిక్యతను, ఆత్మీయతను ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.